అది కూడా బెటర్ ఒక కంప్యూటర్లోనే విండోస్ చెక్ చేసుకుంటాడు. ఇదేంది ఇతను ఏంది, లక్ష రూపాయలు వచ్చినాయి ఇతని అకౌంట్లోకి, వీళ్ళ దాంట్లోకి వేసాడు, ఈ వీళ్ళ దాంట్లోకి వేసింది ఎక్కడికి పోయింది, ఇదేంది విదేశాలకు ఎందుకు పోయింది, లేకపోతే విదేశాల నుంచి ఇందులోకి ఎందుకు వచ్చింది. ఇది వాజ్పేయి టైంలో పార్లమెంట్లో పెద్ద చర్చ నడిచింది. ఎందుకంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తూ ఉండటంతో రాజకీయ అవినీతిని కంట్రోల్ చేయాలంటే ఒక పటిష్టమైన చట్టం కావాలి, ఎందుకంటే రాజకీయ నాయకుడి చేతిలో పలుకుబడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి లీగల్గా మంచి ఫైట్ చేయగలిగిన లాయర్లు ఉంటారు. ఈ చట్టాలు దీనికి పనికిరావు. ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు సిబిఐ ప్రధాని చేయాలంటే కష్టం, వాళ్ళకి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో అవగాహన ఉండదు కాబట్టి టెక్నికల్ పాయింట్స్తో డ్రాప్ అయిపోతుంటారు. అందుకోసం అప్పుడు ప్రపోజ్ చేయబడింది ఈడీ, కానీ అమల్లోకి వచ్చింది కాంగ్రెస్ టైంలో 2011 టైంలో. దీంట్లో ఉండే దాంట్లో ఒక పెద్ద ప్రొవిజన్ ఉంది, చాలా మందికి అర్థం కానీ తెలియదు ఏంటంటే, ఈడీ అనేటువంటిది వేగ్గా చేయడానికి వీల్లేదు, అది మామూలుగా క్యాజువల్గా మాట్లాడుకునే పదం. ఈడీ దాంట్లో కనుక తప్పుడు కేసు పెడితే సంబంధిత అధికారికి శిక్ష వేసే చట్టం ఉంది. ఈడీ అధికారి కనుక ఏ ఆధారాలు లేకుండా కేసు పెడితే తప్పుడు కేసు పెట్టినందుకు సదరు అధికారి మీద యాక్షన్ తీసుకోవచ్చు, క్రిమినల్ కేసు నమోదు అవుతుంది, అధికారం ఉంది అక్కడ. కాబట్టి తర్వాత నిర్ధారణ అవ్వకపోతేనా, అంటే ముందైతే ఆస్తులు అటాచ్ చేసేస్తారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కేసు అయితే అంటున్నాను, ఇప్పుడు సిబిఐ ఉందనుకోండి, జగన్ కేసులో పెట్టుబడి పెట్టడమే నేరం అన్నారు, దాన్ని ఆ కోణంలోనే విచారించింది. వీళ్ళు అట్ట విచారించడానికి వీల్లేదు, ముందుగా కాగితం దగ్గర పెట్టుకుని ఇక్కడ తేడా జరుగుతోంది అని నిర్ధారించుకున్న తర్వాతనే విత్ పేపర్ ఎవిడెన్స్ తో కేసు కట్టాలి. పేపర్ లేకుండా కేసు కట్టదు ఈడీ. పేపర్ ఆధారం అంటే ఏంటి, ఇంకా అదే వాడు రాసుకోవడానికి లేదు, బ్యాంక్ అకౌంట్ కాగితం, నీ ట్రాన్సాక్షన్, నీ ఎక్స్పోర్ట్, నీ ఇంపోర్ట్, నీ వ్యాపారం, నువ్వు పెట్టే జిఎస్టీ డీటెయిల్స్, నీ బ్యాంక్ అకౌంట్ కున్న తేడా. ఖచ్చితంగా భారతదేశంలో ప్రతి ఒక్కడు ఎంతో కొంత తేడా చేస్తూనే ఉంటాడు, ప్రతి వ్యాపారస్తుడు. అయితే చిన్న చితక వాళ్ళ జోలికి పోరేళ్ళు.